శాంతి ప్రసాద్ గారికి ఏమన్నా ఈ కేసు గురించి తెలుసేమో. శాంతి ప్రసాద్ గారు ఏంటిది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం ఇది, చెల్లి చెల్లికి ఇచ్చినవి కూడా మళ్ళీ తిరిగి తీసుకుంటున్నారు అని చెప్పి. వర్మగారు మీకు ప్యానెల్లో ఉన్న మరొక వర్మగారు మా అభిమాన పాత్ర పిఠాపురం వర్మగారికి, సోదరుడు శేఖర్ రెడ్డికి ఇస్తాను. నాకు ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలండి. శేఖర్ రెడ్డి రిజిస్టర్డ్ అది గిఫ్ట్ రిజిస్టర్డ్ అది రిజిస్టర్డ్ నాకు అవి కనబడవద్దా? ఓకే చెప్పండి చెప్పండి. 26th day of July 2021 ఇది సార్ గిఫ్ట్ సెటిల్మెంట్ డేట్. రిజిస్టర్డ్ ఆ అన్ రిజిస్టర్డ్? అది రిజిస్టర్డ్ కాపీ అండి, అది రిజిస్టర్డ్ కాపీ అండి. ఏదో స్టాంప్ పేపర్ ఉండదు కాబట్టి రిజిస్టర్డ్ అయి ఉంటది. రిజిస్టర్డ్ ఏనా శేఖర్? ఎంఓయు సార్. ఓకే ఎంఓయు గారు వెనకాల రెండో పేజీలో చూపించండి సార్. నాకు తెలుసు సార్ ఎంఓయు సార్, నేను చెప్పేది లాస్ట్ పేజ్ కూడా చూడండి సార్. ఎంఓయు అనేది డ్రాఫ్ట్. ఎస్ నేను అదే సార్ చెప్తున్నాను. నేను అడిగితే డ్రాఫ్ట్ గురించి కాదు, ఆ డ్రాఫ్ట్ రిజిస్టర్ అయిందా లేదా, ఎంఓ రిజిస్టర్ అబ్సర్వ్ రిజిస్టర్ అయిందా లేదా. సరే రిజిస్టర్ అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి అది క్లారిటీ ఇవ్వండి. అది క్లారిటీ లేదు తనకు కూడా తెలుసు. చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఆ తేడా అంటే కూడా చెప్తాను, అందుకు నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. సో శేఖర్ రెడ్డికి అది రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్ తెలియదు. తెలుసో లేదో మాకు తెలియదా సార్? మీరు నాకు చదువు నేర్పిస్తారా? అన్ రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ అయితే రిజిస్టర్ నేర్పిస్తాను. నేర్పిస్తాను ఒక నిమిషం, నేర్పిస్తాను ఒక నిమిషం సార్. రిజిస్టర్డ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి వినండి. ఓకే శాంత్ ప్రసాద్ గారు కంటిన్యూ. గిఫ్ట్ డీడ్ ఎంఓయు అంటున్నారు. ఎంఓయు అయితే షేర్లు బదలాయింపు జరగవు. షేర్లు బదలాయింపు జరగవు. ఓకే ఏ సందేశం అడగండి, వెళ్ళి ఏ సందేశం చెప్తాడు. షేర్లు బదలాయింపు జరగవు, ఊరినే అది రాసుకునే అగ్రిమెంట్. అది రిజిస్టర్ అయితేనే ఆ రిజిస్టర్ అయిన అగ్రిమెంట్ తీసుకెళ్ళి ఆ కంపెనీలో ప్రొడ్యూస్ చేస్తే ఆ కంపెనీలో మళ్ళీ అది కంపెనీ లా బోర్డుకి వెళ్ళి కంపెనీ లా బోర్డు ద్వారా అది అగ్రిమెంట్ గుర్తింపు జరిగి వీళ్ళు ఆ కంపెనీ వాళ్ళ షేర్లు ఇప్పటికీ బదలాయిస్తారని చెప్పిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ పేరు మీద షేర్లు బదలాయింపు జరిగినట్టు లెక్క. చట్టాల గురించి మాకు చెప్తే ఎట్లా? కాబట్టి కొద్దిగా మాట్లాడేప్పుడు సమయంతో మాట్లాడే ఒళ్ళు పై చేయకుండా ఎవరి మీద పడితే వాళ్ళతో మాట్లాడేట్టు మాట్లాడదు దయచేసి. ఇకపోతే క్రిమినల్ యాక్టివ్ అంటున్నారు, క్రిమినల్ యాక్టివ్ అంటున్నారు. కేసు ఎక్కడ పెట్టాలి? పోలీస్ స్టేషన్ లో పెట్టాలి. నువ్వు ఎక్కడ అప్లై చేసావు? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో అప్లై చేశావు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అప్లై చేసావంటే షేర్లు బదలాయింపు జరిగినాయి. అసలు నీ కన్సెంట్ లేకుండా నువ్వు దాని మీద సంతకాలు పెట్టకుండా షేర్లు బదలాయింపు చేయకుండా నువ్వు ఆ కన్సర్ట్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ బోర్డుకి నువ్వు లెటర్ రాయకుండా ఏ రకంగా షేర్లు బదలైపోతాయి? ఒక పేర్లు లేదు చట్టం తిరిగి చివరి క్యాలిఫోర్ పూలు పెట్టండి. కానీ మాలాంటి ఉంటారు, మాలాంటి ఉంటుంటారు. మీ ఈ వేషాలు పెట్టడం అనేది మీ ఇష్టం భాషలో మాట్లాడటం ఉంది. ఇకపోతే ఒకసారి షేర్లు బదలాయింపు జరిగిన తర్వాత 2001 జరిగింది, 2001 ఇది 24 కనీసం 2 సార్లు బోర్డు మీటింగ్ జరుగుతుందిగా. ఇయర్లీ బోర్డు మీటింగ్ ఆ బోర్డు మీటింగ్ లో మరి ఆ షేర్లు ఉన్నవాళ్ళు అటెండ్ అవుతారు కదా. మరి అటెండ్ అయినప్పుడు అప్పు కూడా తెలియదు కదా. ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది ఎదిగిపోయిన తర్వాత?
ఇవాళనే గుర్తొచ్చిందండి నాకు అర్థం కాకుండా. ఇస్తాను ఇస్తాను షాకర్ వెయిట్. మీరు అది అన్రిజిస్టర్డ్ ఎంఓయు అయితే పేర్లు వాళ్ళ పేర్ల మీద తల్లి పేరు మీద చెల్లి పేరు మీద బదలాయింపు జరగదు. మీరు కన్సల్ట్ కాక ఆ కంపెనీ కోర్టుకు పంపించి ఆ మరియు కంపెనీ లా కోర్టుకు పంపించి వాడిని గుర్తింపు చేయించుకోకపోతే వాళ్ళు అధికారికంగా షేర్ హోల్డర్స్ అవరు. అధికారికంగా షేర్ హోల్డర్స్ అవరు. అధికారికంగా షేర్ హోల్డర్స్ అయినప్పుడు నువ్వు కంపెనీ లా శాంతిప్రసాద్ గారు ఓకే ఓకే వాళ్ళ వాళ్ళ ఆస్తులు వాళ్ళ కుటుంబ అంశాలు ఓకే ఒక సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి అది డిస్కస్ చేయాలి కాబట్టి అంటే శాంతిప్రసాద్ గారు ఒక్క విషయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో ఈ అంశం మీద ఎందుకు బయటకు వచ్చారండి? అప్పటికే కష్టకాలంలో ఉన్నది 11 సీట్లు ఉన్నారు అని చెప్పి ఇబ్బంది కలిగింది. షేర్ల బదలాయింపు ఇబ్బంది కలిగింది. చీటింగ్ చేసి వాళ్ళు వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు, దాన్ని బదలాయించుకున్నారు. పెట్టాల్సింది క్రిమినల్ కేసు. ముందు క్రిమినల్ కేసు పెట్టాలా అమ్మ మీద తిన్న మీద? ఆ కంపెనీ కూడా నోటీస్ ఇవ్వాలా? ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ మేనేజ్మెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి నోటీస్ ఇవ్వాలా? కంపెనీ లా బోర్డ్ నోటీస్ ఇవ్వాలా? నన్ను చీట్ చేసి బదలాయించుకున్నారండి. ఓకే కాదండి, ఈ టైంలో 11 సీట్లు చాలా ఇబ్బందిగా ఉంది, ఒకరొకరు వెళ్ళిపోతున్నారు అని ఇలాంటి ప్రచారం జరుగుతున్న టైంలో ఈ అంశాన్ని నా లైమ్లైట్ లో తీసుకొచ్చారేంటి? మిమ్మల్ని అసలు ఏంటి ఇందులో ఏమన్నా వ్యూహం ఉందా అని? వాళ్ళకి ఏం తెచ్చిందో, వాళ్ళ కుటుంబంలో ఏం గొడవలు తెచ్చిందో మనకి అర్థం సార్. వాళ్ళు ఓకే, వాళ్ళ ఆస్తులకు సంబంధించిన వ్యవహారం, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. అలా కుటుంబానికి సంబంధించిన నాలుగు కోట్లలో ఉండదు కదండి, ఆయన సీఎం స్థాయి వ్యక్తి, వైఎస్ కుటుంబం అది. నాలుగు కోట్ల మీద కాకుండా రోడ్డు మీద తెచ్చుకున్నాడు, ఆయన తెచ్చుకున్నాడు. అదే అంటున్నాను, ఇందులో ఏంటి అంటున్నాను, అందులో లాజిక్.